హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. నాకు ఈ చాలామంది కాల్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు. అంటే ఇండియాలో మన ప్రైస్ ఎంత ఉంది మరియు ఫారిన్ కంట్రీస్లో అమ్మితే ఎంత ప్రైస్ వస్తుంది అని చాలామంది అడిగినారు. కాబట్టి నేను కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనము ఒక ఫస్ట్ ఒక ప్రోడక్ట్ని తీసుకుందాము. ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండి గురించి కొద్దిగా ఎక్స్పోర్ట్ గురించి చెప్పబోతున్నాను. అంటే మన ఇండియాలో ఎంత ప్రైస్ ఉంది మరియు ఫారిన్ మార్కెట్లో అమ్మితే ఎంత ప్రైస్ ప్రాఫిట్ అనేది రాబోతుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ చూడండి, గోధుమ పిండిని చూసినట్టయితే ఇప్పుడు చాలామంది దగ్గర గోధుమలు ఉన్నాయి. దాన్ని పిండిగా తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇండియాలో ఎంత ప్రైస్ ఉంది మరియు ఫారిన్ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది దాని గురించి నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి ప్రాఫిట్ ఎంతవరకు మీకు దీని మీద రావచ్చు దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇండియాలో చూసినట్టయితే మనము ఒక బ్యాగ్కి 20 రూపీస్ పర్ కేజీ కూడా అమ్ముతున్నాము, 27 పర్ కేజీ అమ్ముతున్నాము, కొన్ని చోట్ల 19 రూపీస్ కేజీ అమ్ముతున్నాము. ఇండియాలో చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో మనము 36 రూపీస్ పర్ కేజీ కూడా అమ్ముతున్నాము. ఇక్కడ చూడండి, 36 రూపీస్ పర్ కేజీ కూడా అమ్ముతున్నాము. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్లో అలా అమ్ముతే ఇండియాలో మనం చూసినట్టయితే 23 to 46 రూపీస్ కూడా మనం అమ్ముతున్నాం. కానీ అదే గనక మనము చూసినట్టయితే సౌదీ అరేబియాలో చూసినట్టయితే ఇక్కడ చూడండి, 2.823 US dollars లో పర్ కేజీ అది సేల్స్ అవుతున్నాయి. అంటే పిండి అన్నట్టు సౌదీ అరేబియా దుబాయ్ కంట్రీస్లో చూసినట్టయితే 2.823 dollars వరకు సేల్ అవుతున్నాయి. ఇక్కడ చూసినట్టయితే యావరేజ్గా మనకి $2 to $3 వరకు లేదంటే ఇంకా $4 వరకు కూడా సేల్ అవుతున్నాయి వేరే కంట్రీస్లో. అయితే ఇక్కడ ఒక క్యాల్కులేషన్ చేసి చూద్దాము ఎంత వస్తుంది. ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు, ఇక్కడ $2.823 ఇంటూ మనము ఒక డాలర్ ప్రైస్ ఇప్పుడు చూసినట్టయితే 72-74 రూపీస్ ఉంది. అయితే నేను ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను మీకు ఒక 7 up and down అయితే ఉంటుంది కాబట్టి ఒక 72 రూపీస్ తీసుకుంటున్నాను. 72 అంటే ఇక్కడ చూడండి 203 రూపీస్, అంటే 203 రూపీస్. అంటే సౌదీ అరేబియాలో మనం ఇండియాలో అమ్మేది 20 రూపీస్ పర్ కేజీ, 27 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నాము. కొన్ని సందర్భాలలో కొన్ని మంచి పిండి ఉంటే అది డిఫరెంట్ వేరియేషన్లో సేల్ అనేది జరుగుతుంది. కాబట్టి 36 రూపీస్ కూడా వెళ్తుంది, 46 రూపీస్ కూడా వెళ్తుంది ఇండియాలో. కానీ అదే కనుక మనం ఫారిన్ మార్కెట్లో అమ్మినట్టయితే ఇక్కడ చూడండి 203 రూపీస్. నేను మ్యాక్సిమంగా ఇది తీసుకుంటున్నాను 46 రూపీస్. ఇక్కడ ఇప్పుడు ప్రైజెస్ అనేవి డైలీ అప్ డౌన్ అవుతుంటాయి. నేను ఒక యావరేజ్గా మీకు ఒక అండర్స్టాండింగ్ గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను, ఎంత ప్రాఫిట్ రావచ్చని. అంటే ఈ ప్రైస్ ఇంతే ఫిక్స్ అన్నట్టు నేను చెప్పడం లేదు, తక్కువ ఎక్కువ కూడా అవుతుంది. ఇక్కడ సౌదీ అరేబియాలో మార్కెట్లో చూసినట్టయితే ఇప్పుడు మనము క్యాల్కులేషన్ చేస్తున్నాము, 203 రూపీస్ అక్కడ 203 రూపీస్కి పర్ కేజీ అన్నట్టు సేల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నేను డైరెక్ట్గా 46 రూపీస్ మన ఇండియన్ మార్కెట్ ప్రైస్ మైనస్ చేస్తే దాదాపు 157 రూపీస్ బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే దాదాపు ఒక కేజీ మీద ఇది మన పిండి అమ్మినట్టయితే దాదాపు 150-160 అప్పుడప్పుడు 100 రూపీస్ కూడా రావచ్చు. 100-150 లేదంటే ఒక్కొక్కసారి మంచి బెనిఫిట్ ఉంటే మీ లక్ ఉంటుంది 200 రూపీస్ కూడా రావచ్చు. అయితే ఇలా ఈ పిండి అన్నట్టు ఫారిన్ మార్కెట్లో అమ్మితే ఇంత బెనిఫిట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ పిండిని వేరే మార్కెట్స్కి అమ్మాలనుకుంటే మరియు ఈజీగా అమ్మచ్చు. మరి ఇంకా మార్కెటింగ్లో నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పినాను, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఇక్కడక్కడ ప్యాకేజెస్ తీసుకొని వేరే వెబ్సైట్స్లో ప్రోడక్ట్స్ అనేవి చాలామంది పెడుతుంటారు. కానీ వాళ్ళు నాకు చాలామంది కాల్ చేసి మేము ఇన్వెస్ట్మెంట్ చేసినాం కానీ అంతా మాకు బెనిఫిట్ రాలేదని చెప్తుంటారు. కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి ప్రోడక్ట్కి టార్గెట్ మార్కెట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మనమే దాన్ని కరెక్ట్గా టార్గెట్ మార్కెటింగ్ చేసేసి బయర్స్ కోసం ట్రై చేసినట్టయితే 100% మనకి బిజినెస్ అనేది ఆ మార్కెట్లో గ్రో అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కానీ ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే చాలామంది ఏమంటారంటే ఫ్రీలోనే స్టార్ట్ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది అంటారు. కానీ ఓకే, ఫ్రీలో చేసుకోవచ్చు అదంతా ఓకే, రిజిస్ట్రేషన్స్ అదంతా చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు. కానీ బయర్స్ అనే వాళ్ళు కావాలనుకుంటే అది మనం మార్కెటింగ్ చేయాల్సిందే.
మార్కెటింగ్ చేయాల్సిందే. కాబట్టి మార్కెటింగ్ బడ్జెట్ మీ దగ్గర ఉన్నట్టయితే మరియు కరెక్ట్ టార్గెటెడ్ కంపెనీ టార్గెటెడ్ కంట్రీస్లో మార్కెటింగ్ చేసినట్టయితే 100% మీకు బెనిఫిట్ వస్తుంది. నేను ఆ వెబ్సైట్లో పెట్టేసి మార్కెటింగ్ చెప్పడం లేదు, డైరెక్ట్ మనమే మార్కెటింగ్ చేసినట్టయితే టార్గెటెడ్ కంపెనీస్ టార్గెటెడ్ కంట్రీస్ ఏ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్ ఉందో ఆ టార్గెటెడ్ కంట్రీస్ని ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని రీసెర్చ్ చేసి కరెక్ట్గా మార్కెటింగ్ చేసినట్టయితే అక్కడ నుంచి బయర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మార్కెటింగ్ మీ ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మార్కెటింగ్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను మీకు అందులో హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసి మీ ఒక ప్రోడక్ట్ ఫారిన్ కంట్రీస్లో మంచి మంచి కంట్రీస్లో ఎక్కడ ప్రైస్ ఎక్కువ వస్తుందో ఆ కంట్రీస్లో మార్కెటింగ్ చేసి మీకోసం బయర్స్ జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మరియు కంప్లీట్ ట్రైనింగ్ వీడియో కోర్సెస్ కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి వీడియో కోర్సెస్ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన వీడియో కోర్సెస్ తీసుకోగలుగుతారు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.